సో గైస్, ప్రస్తుతం మనతో పాటు పిఠాపురం నియోజకవర్గ ప్రజలైతే ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న అందరికీ నమస్తే. నమస్తే బాబు. నమస్తే. మరి ఈసారి పిఠాపురం నుంచి ఎవరు గెలవబోతున్నారు? పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఎంత మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటారు? 120,000 పైన వస్తుందండి. 100,000 నుంచి ఎబో, 100,000 ఎబో, 100,000 ఎబో నెగ్గొచ్చు. నెగ్గడానికి ఆస్కారాలు ఉన్నాయి. అందరూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ చాలా కీలకంగా ముఖ్యమైన నాయకులందరూ కూడా ఇక్కడ ఇన్ఛార్జ్లుగా పెట్టడం చూసాం. మిథున్ రెడ్డి గారు, సీనియర్ పొలిటీషియన్స్, పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి అది మీ దృష్టిలో ఉందా? పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఎవరు తరం కాదు. ఎంతమంది వచ్చినా ఏం పని అవుతాం. వాళ్ళు అలా తిరిగేసి పోవాలి తప్ప ఓట్లేని సంపాదించలేదు. ఓట్లు సంపాదించలేదు, డబ్బు ఒకవేళ ఖర్చు పెట్టుకున్నా అది ఎవరి డబ్బులు వాళ్ళు తీసేసుకుని ఓట్లు మాత్రం ఇలా పవన్ కళ్యాణ్ గేసి సందిగ్ధంలో ఉన్నారు అందరూ కూడా. అలాగే ఇక్కడ కొత్తగా ఒక ప్రియా, బిగ్ బాస్కి సంబంధించిన ఒక ప్రియాంక సింగ్ అని చెప్పేసి ఆమె కూడా ఇక్కడ నామినేషన్ వేయబోతుంది. సో ఆ గురించి ఏమన్నా మాట్లాడతారా? ఆ ప్రియాంక సింగ్ మంగళగిరిలో వేసింది కదా, మంగళగిరి వెళ్ళిపోయింది కదా, అవి కూడా రావండి. మంగళగిరిలో వేసిందా, డిపాజిట్లు కూడా రాలేదు, ఇక్కడ కూడా అదే పరిస్థితి. దీని అంతటిని ఒక పొలిటికల్ స్టంట్ లో చూడొచ్చా? పొలిటికల్ స్టంట్ లో ఏదో ఓట్లు వీక్కుందాం, ఏట్లు ఓట్లు తగ్గించుకుందాం అన్న భయంలో ఉన్నారు తప్ప అదేం పని అవుతాం. మంగళగిరిలో వెళ్ళిందా, ఇక్కడ గౌరవాలు బాగొట్టుకున్నాక తప్ప ఏం ఉండదు. ఎవరు తిరగలేరు, ఒకడు కూడా ఈ క్యాండిడేట్ ఇక్కడ వాళ్ళు ఎవరు తిరగలేరు, తిరగలేరు కూడా. అంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలనుకుంటున్నారు అంటే, ఇంతకుముందు 5 ఏళ్ళు ఇక్కడ వంగగారి పరిపాలన బాగోలేదా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇద్దామనా? పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి పేదల కష్టాలు చూసి, రైతులు ఇబ్బంది చచ్చిపోతే 100,000 రూపాయలు ఇచ్చాడు సొంత డబ్బులు సినిమా తీసుకుని. అలాగే ఎవడు ఇచ్చారు, ఎవడని ఇచ్చారా? 100 రూపాయలు కూడా ఎవడ ఇవ్వరు. ఇక్కడ ఒక వర్మన్న ఓడు ఎత్తుంటాడు అప్పుడప్పుడు, వర్మగారు అన్న ఓడు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కొద్ది కొద్దిగా ఎత్తుంటాడు. ఈ పేరు ఇక్కడ కొద్దిగా లోకల్లో వరమగారికి వచ్చింది, పైన పవన్ కళ్యాణ్కి వచ్చింది. రెండోవాడికి ఎవరికి లేదు ఛాన్స్. పవన్ కళ్యాణ్కి వచ్చింది ఇక్కడ వరమ, ఈ లోకల్లో వరమ ఎత్తాడు. ఏ దేవాలయాలకు వచ్చి మన దేవాలయంకి వచ్చారు, ఎవరు వచ్చారు? సునీలు, ఇలా గీత గారు, ఇంకెవరు, దొరబాబు, ముగ్గురు ప్లస్ వరమగారు వచ్చారు. ఎవరు ఉపయోగకుండా వెళ్ళారు. వరమగారు 10,000 ఇచ్చి వెళ్ళిపోయాడు. ఏంటది, ఎక్కువైపోయావు డబ్బు, డబ్బు ఎక్కువైపోయా, వాళ్ళు దాచేసుకోనాక, వీళ్ళు వండించుకోనాక, పోనీ నేను ఖర్చు పెట్టాక నేను బాగా అప్పుడు కోటేశ్వరుడు ఇట్టిన వాళ్ళకంటే కోటేశ్వరుడు ఏం కాదు, 5 సంవత్సరాలు సంపాదించుకుని ఇతను 5 సంవత్సరాలు ఖర్చు పెట్టుకునే ఉన్నాడు. అలా పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి డబ్బు గురించి కానీ ఏం చూడలేదు, సంపాదించాలని గొడవ లేదు. అతను డబ్బులు అతను తీసుకుని అతను డబ్బులు పేదలకు పెడుతున్నాడు. పేదలకు పెట్టి వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ లాంటివాడు వస్తే పిఠాపురం మండలం, పిఠాపురం నియోజకవర్గం ఒక అదృష్టమంతులుగా భావించి మేము చూస్తున్నాం. మీ జనాలు అందరూ చూస్తున్నారు నియోజకవర్గం బాగుపడిపోద్దని. ఆ దేవాలయాలని, ఏదో హాస్పిటల్ని ఇవన్నీ కడతానన్నాడు. నరేంద్ర మోడీ గారు దృష్టిలో ఉన్నాడు కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తిని ఖచ్చితంగా అందరూ అన్ని జాతులని నెగ్గించాలి. అన్ని జాతులు, ఒక జాతి కాదు, అన్ని జాతులు, అన్ని మతాలు కూడా లేవు అతను. అంటే ఇప్పటివరకు పిఠాపురంలో అభివృద్ధి లేదా? లేదు, ఏమీ లేదు అభివృద్ధి. అభివృద్ధి 5 సంవత్సరాల్లో అభివృద్ధి లేదు. 5 సంవత్సరాలు ముందైంది ఎప్పుడో కొద్దిగానే దోపిడీ. ఇప్పుడు 5 సంవత్సరాల ముందు వర్మగారు ఇక్కడ ఇండిపెండెంట్ గా గెలిచారు కదా, అప్పుడే కొద్దిగా రోడ్లు అవే వర్మగారు టైంలోనే అవే అనమాట. ఇప్పుడు ఏమవ్వలేదు. 2014లో 47,000 ఓట్లతో గెలిచిన వర్మగారు 2019లో ఎందుకు 15,000 ఓట్లతో ఓడిపోయారు? ఒక్క ఛాన్స్ అన్న ఛాన్స్ గురించి అలా కూడా కాకుండా ఆ ఏళ్ళు కూడా ఈ జనసేన వాళ్ళు మరి పట్టిపోయారు కదా, 28,000 26,000 ఓట్లు పట్టిపోవడంలో దెబ్బొచ్చింది. లేకపోతే ఆ ఏళ్ళు జనసేన అక్కడ లేకపోతే ఆ ఏళ్ళ వరమగారు 10,000 12,000 మెజార్టీతో నిగ్గల. వరమగారు అభిమానులు కానీ ఇక్కడ కార్యకర్తలు కానీ టీడీపీ శ్రేణులు కానీ కొంతమంది అసంతృప్తితో ఉన్నారు, ఎందుకంటే వర్మగారు గతంలో ఓడిపోయారు, ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నా ఆయన సీట్ని త్యాగం చేశారని చెప్పి. అసహనం ఏమీ లేదు. వర్మ అసహనం అయితే ఏలంటి తిరుగుతాడు ఆ క్యాండిడేట్లు. మేము రానే రావు, అతను మేము వర్మగారి దగ్గరే ఉంటాం. ఆయనకు అసంతృప్తి, మాకు అసంతృప్తి ఉందంటే ఆయన వెనకాల రావు. మరి ఎంత తిరుగుతున్నారండి, బంగారు పల్లెల్లో పెట్టి నేను గిఫ్ట్ ఇస్తా అన్నాడు వర్మగారు పవన్ కళ్యాణ్కి. సీఎం అని మాకు బంగారపల్లిలో నెక్కించిన పట్టుకెళ్ళి ఇస్తా అన్నాడు.
పవన్ కళ్యాణ్ ఒక సినిమా నటుడు కదా, ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడ పరిపాలన ఆయన చేస్తారా లేకపోతే వర్మ గారే చేస్తారా? ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు, ఎవరు చేసినా అభివృద్ధి జరగాల, అభివృద్ధి చేస్తారు, వాళ్ళు కలిపే చేసుకుంటారు, తప్పే ఉంది. ఇప్పుడు జగన్ చేస్తాడు, పులివెందులలో జగన్ చేస్తాడా? ఏ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటాడు ఏంటి? అక్కడ ఎవడెవరు ఉంటారు వాళ్ళకి అప్పచెప్తారు, ఆ పనులు ఏది చేసి పెడుతుంటారు. అభివృద్ధి అది చాలు, ఇంకెత్తులే. లాస్ట్ లో క్వశ్చన్ అడుగుతా అన్న, కోప్పడకూడదు మరి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే ఆ మీద వర్మ గారి మీద పడతాదా? సమస్య లేదు, ఒప్పు అది ఒప్పుకో, ఓడిపోవడం సమస్య లేదు. లేదు బాబు, నువ్వు బాగానే అడిగావు కానీ నీ పాయింట్ తప్పేం కాదు. కానీ జీవితంలో ఈ నిజం, ఈ నేను చెప్తాను, ఈ జీవితంలో ఒకప్పుడు భీమవరంలో కూడా పవన్ కళ్యాణ్ కి అదే గాలి వచ్చింది. నేను ఒకసారి చెప్తున్నాను, ఇదే నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు కానీ ఓడిపోతే జీవితంలో ఎవడ రాజకీయం చేయగలదు? ఇంకా ఈ యథవ రాజకీయాలు చేయగలదు? ఇంకా నమస్తే మేడం, మాది నా పేరు అల్లేష్ కుమార్ అండి. మాది బాగాపురం అండి. మన డాక్టర్ అంబేద్కర్ మన స్వాతంత్రం తెచ్చిన అంబేద్కర్ గురించి చెప్పాలంటే మన దేశాన్ని మన స్వాతంత్రాన్ని అతను కాపాడాడు. 130వ సందర్భంగా చాలా గర్వకారణం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో కృషి చేసి చాలా గర్వకారణంగా తెలియజేయడమైనది. ఏంటంటే మనకి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువులు 30 రకాలు, ఈ 30 రకాలు కూడా సామాన్యులు కొనడం చాలా కష్టంగా ఉంది. ఈ రోజుకి ఒక సామాన్యుడు నెలకి 1000 రూపాయలు కరెంటు బిల్లే కట్టుకుంటాడా? నిత్యావసర వస్తువులు 30 రకాలు ధరలే కొనుక్కుంటాడా? ఒక కరెంటు బిల్లు, ఒక నిత్యావసర వస్తువులు 30 రకాలు, ఒక ఇంటి పన్ను, ఒక కుళాయి పన్ను, ఒక అలాగే ఒక ఎకరానికి వచ్చి పంట పన్ను, ఒక ఆస్తి పన్ను, పాస్బుక్ల పన్ను, అలాగే ఈ ప్రభుత్వంలో మద్యపాన నిషేధం నిరోధిస్తున్నారు, నిషేధించలేదు. టీడీపీలో 60 రూపాయలు ఉండి బాట్లు ఇవాళ 200 అయిపోయింది. ఒక రోజు కష్టపడి కూలి ఒక 400 తెచ్చుకుని ఇలాగా ఈ నిత్యావసర వస్తువులకి, కరెంటు బిల్లులకి, నీటి పన్నులకి, ఈ అన్నిటికి కట్టుకుంటాడా? లేకపోతే ఎలా బతుకుతాడు జనం? చాలా ఆర్థిక పరిస్థితులు వెనకైపోయింది. మన కరోనాలో ఆయిల్ ప్యాకెట్ 200 ఉండేది. చాలా సామాన్యులు కొనుక్కుని కష్టాలు పడిపోయి చాలా పాలైపోయారు. మన పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే కరోనాలో ఎంతోమంది ప్రాణాలు విడిచి వెళ్ళిపోయారు, డబ్బులు కట్టుకోలేక ఇబ్బందులు పడిపోయి చనిపోయారు. అందు గురించి మన పిఠాపురం మండలాన్ని ఒక సింగపూర్ పట్టణంగా మార్చి ఒక మన పిఠాపురాన్ని ఒక హాస్పిటల్ కట్టించి ఎంతో లేని వాళ్ళకి ఎంతో ఉన్న వాళ్ళకి కూడా హాస్పిటల్ ముఖ్యంగా పని అవుద్ది. మన రైల్వే గేట్ కూడా అతను పవన్ కళ్యాణ్ గారు ఎంతో తీర్చిదిద్ది. రైల్వే స్టేషన్ని మన విశాఖపట్నం రైల్వే ట్రాక్ కింద మార్చి అలా మన పాత కోనేరుని ఎంతో డెవలప్ చేసి పాత క్షేత్రాన్ని ఎంతో పూర్వం నుంచి డెవలప్ అయ్యి పాత క్షేత్రాన్ని చాలా డెవలప్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆవేదన తెలుపుతున్నారు. అతను డబ్బులు సంపాదించుకోవాలంటే ఒక సినిమా తీస్తే అతనికి ఒక సినిమాకి 50 కోట్లు వస్తుంది. ఒక సినిమా తీసుకుంటే అతనికి ఒక 50 ఎకరాల భూమి కొనుక్కోవచ్చు. కానీ అలా అనలేదు, నాకు ప్రజలే కావాలా అని అతను చాలా పోరాడాడు. ఈ రోజుల్లో ఒక సామాన్యుడి పత్రం చాలా కష్టంగా ఉంది. ధరలు కాలిపోతున్నాయి, ఈ హాస్పిటల్ బిల్లు కాలిపోతున్నాయి, పిల్లల చదువులకు చాలా ఖర్చులు, ప్రైవేట్ ఫీజులు కానీ గవర్నమెంట్ ఫీజులు కానీ చాలా ఎక్కువైపోతున్నాయి. ఒక రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ ఉంది, ఒక ఎకరం భూమి కొనుక్కుంటే మీకు ఇవాళ రిజిస్ట్రేషన్కి 30,000 అయింది, ఇవాళ 130,000 అయింది. ఇలాగే పెంచిపోతుంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం చేసే పనులు ఏం చేయాలి, ఎలా చేయాలా? ప్రజలు చాలా అట్టుమిట్లు అట్లడిపోతున్నారు. ఒక పాస్బుక్ల మీద ఉన్నాయి ఆ వైఎస్ఆర్ ఫోటోలు వేయించుకున్నారు, పాస్బుక్లు వేయించుకున్నారు. ఇది ఎప్పుడో మన రాష్ట్రం 40 సంవత్సరాలు 1945 కాడి నుంచి ఇలా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. చాలా దారుణంగా తయారైంది, జనాలు చాలా అట్టట్లాడిపోతున్నారు. తర్వాత మీకు పొద్దున్న లేచిన కాడి నుంచి జనాలకు వణుకు ధర ఏంటి? రేపు పొద్దున్న మనం కూరగాయలకు వెళ్తే కూరగాయల ధరలు ఎలా ఉంటాయి? ఇవన్నీ కూడా సామాన్యుడు చాలా కష్టపడిపోయి తపన పడిపోతున్నాడు. మనకు పైన స్టేషన్లో టీడీపీ రావాలి, ఇక్కడ మనకు పవన్ కళ్యాణ్ గారు రావాలి.
అలాగొస్తే మన మన రాష్ట్రం డెవలప్ అయ్యి